डॉक्टर बीआर अंबेडकर कोनसीम जिला रामचंद्रपुरम निजकवर्ग राष्ट्र सिनेमा ऑटोग्राफी पौर संबंध समाचार मरी बीसी संक्षेम शाखा मंत्री चेल्लुबैन वेणुगोपाल कृष्ण पै सोंत निजकवर्ग कार्यकर्त तिरुगुबाटु बावुट आयगरवेस्तार इक विवरालोकि वेल्ते रामचंद्रापुरम नियोजकवर्गंलो वैएसआर कांग्रेस पार्टी तरपुन गत एन्निकल्लो सीटु दक्किंचुकुन्न स्थानिकेतरुडु अयिन मंत्री वेणुकि तमंता एंतो कष्टपडि पनिचेसि अत्यंत मेजारिटीतो नेग्गिंचामनि अन्नारु अलांटि करडुगट्टिन वैसीपी कार्यकर्तलमैन तमनु पट्टिंचुकोकपोगा आयन आयन कुमारुडु कलिसि भारी स्थायिलो अविनीतिकि पाल्पडि वैसीपी पार्टी योक्क प्रतिष्ठनु मंटगलिपारनि ईसारि टिकेट् इस्ते ओडिपोडं खायमनि वापोयारु इप्पटिकैना राष्ट्र मुख्यमंत्रि जगन్ మోహన్ రెడ్డి रामचंद्रापुरम नियोजकवर्गंपै दृष्टि నిజానిజాలు నిర్ధారణ చేసుకోవాలని అన్నారు. ఈసారి కూడా టికెట్ మంత్రి వేణుకే కేటాయిస్తే తమంతా వ్యతిరేకంగా పనిచేస్తామని హెచ్చరించారు. మా బాధలు కష్టాలు తెలియాలంటే స్థానికేతరుడు అయిన వేణుకి టికెట్ ఇవ్వకుండా నీతి నిజాయితీలకు మారుపేరైన రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు సూర్యప్రకాష్కి ఇచ్చినట్లయితే తామంతా కలిసికట్టుగా పనిచేసి గెలిపించి తీర్తామని ఈ సందర్భంగా తామంతా మాట ఇస్తున్నామని లేని పక్షంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు సూర్యప్రకాష్ని ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబెట్టి ఎమ్మెల్యేగా గెలిపించి వైఎస్ఆర్ పార్టీకి అపజెప్తామని హెచ్చరించారు. రౌడీలు పెట్టుకుని తిరుగుతున్నాడేమో కానీ ఆయన అయితే పేటలో తిరిగించి పరిస్థితి తెలియదు. ఇదే పరిస్థితిలో ఆయన మంత్రి పదవి కనుక లేకుండా ఉంటే ఖచ్చితంగా రామచంద్రపురం నియోజకవర్గ పరిస్థితి ఏంటో ఈరోజు కార్యకర్తలు ఎలా ఉంటారో నీకు ఏ బతి గతి పడుతుంది అనేది చూపించి ఉందిరండి. కానీ ఆయన అదృష్టం ఏంటంటే మంత్రిగా ఉండడం వలన ఆయన దగ్గరికి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన గ్రామాల్లో తిరగాలంటే 50 మంది పోలీసులు ఉంటున్నారండి. 50 మంది పోలీసులు 10 మంది గన్మెన్లు జీపులు మంది మార్బలాలతోటి ఆయన వచ్చి స్టిక్కర్ అంటించి వెళ్తారు. మేమెవరో ఆయన వెనకాల లేవండి. మీరు అందరూ గమనించుకోండి. ఆయన ఒక్కడే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రాష్ట్ర అధిష్టానం ఇది గమనించండి. ఇది కార్యకర్తలు అందరం కూడా మనోభావాలు దెబ్బతిని మేము ఈ కార్యక్రమం పెట్టుకున్నామండి. మా బాధ మీకు రాష్ట్ర వ్యాప్తంగా తెలియాలి, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి, ఆయన చేసినటువంటి దోపిడీ అరాచకాలు ఇవన్నీ కూడా మీ అందరికీ తెలియాలి అని చెప్పేసి ఈ మీటింగ్ పెట్టుకున్నామండి. మీటింగ్ పెట్టుకుని మా బాధ ఒకటే, కనీసం ఇప్పుడైనా మమ్మల్ని పార్టీకి గుర్తించాలి, అధిష్టానం గుర్తించి మా బాధలు వినాలి. మేము మాకు ఒకసారి సీఎం గారు కానీ ఆ స్థాయి వ్యక్తులు ఎవరైనా సరే మాకు రామచంద్రపురం వచ్చినా సరే మమ్మల్ని అందరినీ కూడా మీరు రమ్మన్నా సరే మేము వచ్చి ఆధారాలతో సహా ఆయన చేస్తున్నటువంటి మంత్రి గారు చేస్తున్నటువంటి అవినీతిని ఆయన బిడ్డ చేస్తున్నటువంటి అవినీతిని ఆధారాలతో మీకు చూపించుకుంటాం. మీకు నచ్చిన పని చేయండి. ఈసారైనా స్థానిక యాత్రలకు కాకుండా స్థానికులకి బోస్ గారి అబ్బాయికి టికెట్ ఇమ్మన్నామండి. మేమేదో బోస్ గారి ప్రాబల్యంతోటో లేకపోతే వేరే విధంగానో మేము ఇదంతా పెట్టుకుని చేయట్లేదండి. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులతో జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు గౌరవిస్తాడో ఖచ్చితంగా బోస్ గారికి గౌరవిస్తాడని ఒక ఉద్దేశంతో స్థానికుడైనటువంటి బోస్ గారి అబ్బాయికి టికెట్ ఇమ్మని అడుగుతున్నామండి. మీరు ఇస్తే ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో ఆయన నెగ్గించి తీసుకొస్తామండి. అదే పరిస్థితుల్లో వేణుగారి కనుక ఇచ్చుంటే కనుక ఖచ్చితంగా మా ఆయనతో పాటు మమ్మల్ని కూడా ప్రజలైతే తవిరి తవిరి కొడతారండి. ఖచ్చితంగా ఈయనతో మేము తిరగలేమండి. మేము ఇచ్చినా కానీ ఆయన వెనకాల ఉండమండి. ఖచ్చితంగా మీరు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా బోస్ గారు అబ్బాయిని అయితే మాత్రం పోటీలో పెడుతున్నామండి. ఆయన నెగ్గించుకు తీరుతాం. మళ్ళీ మీకే అప్ చెప్తాం, బోస్ గారు అబ్బాయి నెక్స్ట్ టైం ఇక్కడ ఎమ్మెల్యేనండి. దయచేసి